పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం పట్ల మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. కుట్రాలను ఛేదించి కేసులను అధిగమించి దశాబ్దాలుగా అన్యాయానికి వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగు పరుగున రానున్నట్లు ట్వీట్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం సీఎం కేసీఆర్ సాధించిన మరో అపూర్వ చారిత్రాత్మక విజయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కవోని దీక్షకు ప్రభుత్వం పట్టువీడవని ప్రయత్నం తోడై సాధించిన ఫలితమిది అంటూ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, ఏదైతే రాష్ట్రంలో సాధించుకున్న రాష్ట్రంలో ఖచ్చితంగా నీళ్ళిచ్చి మనం పాలమూరును వలసల జిల్లాను వలసలు తిరిగి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకు అనుగుణంగా ఇటు ఏదైతే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా నిర్మించి పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లా వాసుల రైతన్నల కష్టాలు తీర్చాలి, రైతన్నలకు సాగునీరు అందించాలి, వారికి ఒక గొప్ప మేలును చేస్తే తప్ప మనం రాష్ట్రం సాధించిన రాష్ట్రం సహకారం కాదని చెప్పి సీఎం కేసీఆర్ పట్టుదలతో ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కానీ ఏదైతే సీఎం కేసీఆర్ ఈ చేస్తూ పోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ప్రతిపక్షాలు వాళ్లకు రానున్న రోజుల్లో ఇలా ప్రాజెక్టులు పూర్తయితే కనీసం రాష్ట్రంలో పుట్టగతులు ఉండవన్న ఒకే ఒక నెపంతో అనేక కేసులు వేశారు. ఆ కేసుల వల్ల కాళేశ్వరం కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అన్ని కూడా పెండింగ్ పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ఏదైతే అన్ని అనుమతులు సాధించి వాళ్ళ రికార్డు సమయంలో కేవలం మూడు సంవత్సరాల్లోనే ప్రాజెక్టు పూర్తి చేసి వాళ్ళ యావత్ సగం రాష్ట్రానికి సంబంధించి రైతాంగానికి సాగునీరు అందిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర నాయకులు అంతా కూడా ఈ పాలమూరు రంగారెడ్డిని ఆపేందుకు విఫల యత్నం చేశారు. అయినా అన్నింటిని ఛేదించుకుని కుట్రలను ఛేదించి వాళ్ళ కేసులను అధిగమించి పాలమూరు రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు రావడం హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మంత్రి ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా అనేక మార్లు కేంద్రం చుట్టూ పరిగాపులు కాశారు, కేంద్రం చుట్టూ తిరిగారు. ఆనాడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కావచ్చు, ఈనాడున్న జలవనరుల శాఖ మంత్రి కూడా అనేక పర్యాయాలు కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక కేసు వేసి ఆపే ప్రయత్నం చేశారు. ఇవాళ అవన్నిటికీ ఛేదించి ఏదైతే సీఎం కేసీఆర్ అట్టుదలతో ఇవాళ ప్రభుత్వం ఏదైతే చేసిందో అవన్నిటికీ కూడా పటాపంచలు చేస్తూ ఇవాళ పాలమూరు రంగారెడ్డికి అనుమతులు రావడం పట్ల మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఏదైతే ఇటు జిల్లా మంత్రిగా కూడా నిరంజన్ రెడ్డి గారు కూడా అనేక పర్యాయాలు కేంద్ర మంత్రికి కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆ నేపథ్యంలో నాడు తెలంగాణ రాష్ట్రమైనా, నిన్న కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణమైనా, నేడు పాలమూరు రంగారెడ్డి పథకానికి అనుమతులైనా ఇదంతా కూడా కేసీఆర్ నిదర్శనం, కేసీఆర్ సంకల్పానికి సాధించేది ఏది లేదని కూడా ఇవాళ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా చెప్పారు. మొత్తానికి చూసినట్టయితే ఇవాళ పాలమూరు రంగారెడ్డితో ఇటు రంగారెడ్డి కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండతో పాటు మహబూబ్ నగర్ రైతాంగానికి సాగునీరు అందే వెసులుబాటు ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఇప్పటికే కాళేశ్వరంతో అద్భుత ఫలితాలు చూస్తున్నాం. అన్నపూర్ణగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అది ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమైంది. ఇవాళ ఎక్కడ చూసినా నీరు రాష్ట్ర రైతాంగానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉంది. దానికి అనుగుణంగా ఇవాళ 24 గంటల కరెంట్ ఇవ్వడంతో ఆ రాష్ట్రానికి కావలసిన ధాన్యమే కాదు ఇవాళ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ ఏదైతే సంకల్పంతో ప్రతి ఒక్క రైతు కూడా రాజులాగా బతకాలి అని చెప్పేసి చెప్పారో అది నిజమవుతున్న కళ ఇవ్వాలని చెప్పుకోవచ్చు. పాలమూరులో ఏదైతే గతంలో కల్వకుర్తి డిప్ ఇరిగేషన్ ద్వారా నిర్మాణం పూర్తయిన తర్వాత అనేక మంది రైతన్నలు వారి దగ్గరికి వాళ్ళ ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఆ పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఇటు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వలసొచ్చి రైతులకు వాళ్ళ కూలీలుగా మారుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ అనేక పర్యాయాలుగా పాలమూరు రంగారెడ్డి రైతన్నలు గోసపడ్డారు, వారి అంతా కూడా ఇవాళ ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి పూర్తిగా దాదాపు 50,000 పైసలకు ఎకరాలకు సాగునీరు అందించేందుకు వెసులుబాటు ఉంది. ఇది 2018-19 కేసులు వేశారు. అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు సీఎం కేసీఆర్ దార్శనికలతో ఆదేశాలతో పోరాటం వస్తుంది. ఇవాళ పోరాట ఫలితమే ఇవాళ ఎన్డీటీ అనుమతులను కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసినట్టయితే ఇవాళ పాలమూరు రంగారెడ్డి అనుమతులతో యావత్ పాలమూరు జిల్లాతో పాటు నల్గొండ రంగారెడ్డి జిల్లా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదంతా కూడా సీఎం కేసీఆర్ చేసిన ఏదైతే పట్టుదలతో ఇదంతా సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇది మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టమని కూడా ఇవాళ హరీష్ రావు ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఏదైతే
సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది లేదు, దానికి నిదర్శనం కేసీఆర్ అనే దానికి తత్కారణం కూడా కేసీఆర్ గారే అని కూడా నిరంజన్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనకి వాళ్ళ స్పష్టంగా అయితే, ఏదైతే సీఎం కేసీఆర్ కలలు కన్నారో నాడు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, నేను పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఆ రైతాంగానికి సాగునీరుతో పాటు ఉచిత కనతో పాటు రైతు బంధు దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడి సాయం రైతు బంధు ఇచ్చి ఇవాళ దేశానికి రాష్ట్ర రైతాంగం ఒక దిక్సూచిగా మారింది. యావత్ అనేక రాష్ట్రాల రైతాంగం అంతా కూడా తెలంగాణ మోడల్ కోరుకుంటారంటే ఇవన్నింటి కారణం కూడా సీఎం కేసీఆర్ చెప్పుకోవచ్చు. కేసీఆర్ సంకల్ప బలంతో ఇవన్నీ సాధ్యమైనవి కూడా చెప్పుకోవచ్చు. శోభన్ రైట్లీ విల్, థ్యాంక్ యూ.